హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు మనం సెనరిటా ఆక్వా ఎస్ఎక్స్ 6.5 kg టెస్ట్ మోడ్ చూద్దాం. స్పిన్ ఆర్పిఎం బటన్స్ ప్రెస్ చేసి ఆన్ చేస్తే మనకి ఇట్లా SF1 అని వస్తుంది డిస్ప్లేలో. ఇక స్టార్ట్ పోజ్ బటన్ దగ్గర బ్లింక్ అవుతుంది కదండి, దాన్ని ప్రెస్ చేశాను, డిస్ప్లే మొత్తం కూడా బ్లింక్ అవుతుంది. వన్ బై వన్ అన్ని బటన్స్ ప్రెస్ చేస్తూ రావాలి. నాబ్ మొత్తం కూడా కంప్లీట్ రొటేషన్ చేయాలండి. రొటేట్ చేస్తూ లాస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లాస్ట్ ప్రోగ్రామ్ దగ్గర ఆఫ్ చేయాలి. అక్కడ ఆగిన తర్వాత మనకు ఆల్రెడీ స్టార్ట్ బోర్డ్ బటన్ అది బ్లింక్ అవుతుంది చూసారు కదండి, నేను ప్రెస్ చేశాను. 51 వచ్చింది. 51 అనేది డోర్ లాకింగ్ అండి, డోర్ లాక్ అయిపోయింది. 52 ప్రీ వాష్ టెస్ట్ తీసుకుంటుందండి వాటరు. ఇది కనిపిస్తుందా? ప్రీ వాష్లో తీసుకుంటుందండి వాటర్ ఇది. 53 మెయిన్ వాష్ తీసుకుంటుంది. వాటర్ తీసుకుంటుందండి. 54 రెండు వాష్లు, ప్రీ వాష్ మెయిన్ వాష్ రెండు ఆన్ అవుతాయండి 54లో. 55 హీటరు ప్లస్ మోటారు రెండు చెక్ అవుతుందండి. ఇవన్నీ మనకి కరెక్ట్గా వర్క్ చేస్తేనే మనకి మిషన్ ఆపరేట్ అవుతుందండి. 56 సిపి సర్క్యులేషన్ పంప్ అండి. ఇక్కడ స్టార్ట్ బటన్ మళ్ళీ బ్లింక్ అయింది కాబట్టి నేను మళ్ళీ స్టార్ట్ నొక్కాను. సర్క్యులేషన్ పంప్ లోపల వాటర్ పడ్డాయి చూసారు కదండి డ్రమ్లోనే. నెక్స్ట్ డిపి అండి, డ్రైన్ పంప్ వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇలా మిషన్లో ప్రతి పార్ట్ కూడా అన్నీ చెక్ అవుతుంది అనమాట అండి. 57 డిపి కనిపిస్తుంది కానీ ఇట్లా ఇవన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తేనే మనకి టెస్ట్ మోడ్ అనేది ఓకే అవుతుందండి. మనకి మిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనేది మనం ఆల్రెడీ సింపుల్గా ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. 58 స్పిన్నింగ్ అయిపోయిందండి. 58 స్పిన్నింగ్ తర్వాత మనకి డోర్ కూడా బ్లింక్ అవుతుంది చూసారండి. ఇప్పుడు అన్లాక్ అనమాట అండి, డోర్ అన్లాక్ కూడా చెకింగ్ అవుతుంది అనమాట. ఇలా ఎండ్ అని వస్తుందండి. మిషన్ అంతా వర్కింగ్ అంతా బాగుంటేనే మనకి ఎండ్ వస్తుంది, లేకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది అన్నమాట. ఓకే అండి, జై హింద్.